వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఒకప్పుడు ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఆఫీసే ఇంటికి వచ్చేసింది. ఏదేమైనా కోవిడ్ డేస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. కానీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా లేదా ఆఫీస్కి వెళ్ళినా సిస్టమ్స్ ముందు మాత్రం గంటల తరబడి కూర్చుంటున్నారు. దానివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆఫీస్ సిండ్రోమ్ అంటే ఏంటి? డ్రై ఐస్ వీరికి ఎక్కువగా ఈ సమస్య తలెత్తుతూ ఉంటుందా? మరి ఇలాంటి వాటన్నిటిని ఎలా మేనేజ్ చేయాలి? ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. విన్ హాస్పిటల్స్ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ గారు, కేర్ హాస్పిటల్స్ గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్య మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. హలో సార్. హలో మ్యామ్, వెల్కమ్ టు ది షో. డాక్టర్ రాజేష్ గారు, ముందుగా మీరు చెప్పండి, చాలా అంటే ఐటీ ప్రొఫెషనల్స్ చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారని మనకి చాలా తెలుస్తున్నాయి. ఆఫీస్ సిండ్రోమ్ అంటే ఏంటండి? అసలు ఐటీ డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళకి ఇమెన్స్ స్ట్రెస్, ప్రెషరు, ల్యాక్ ఆఫ్ రెస్ట్ ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి. నా ఆఫీస్ సిండ్రోమ్ అనేది బేసిక్లీ వీళ్ళ ఎక్స్టెండెడ్ వర్కింగ్ అవర్స్, వీళ్ళ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ టేకెన్ ఇన్ టు ద బాడీ అండ్ ఆ వర్కింగ్ ప్యాటర్న్, వీటన్నిటి వల్ల బాడీ మీద చాలా మార్పులు కనిపిస్తున్నాయి. వాటిలో ఎక్కువగా మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ మీద కనిపిస్తాయి, అంటే కండరాలు, ఎముకలు, జాయింట్స్ మీద ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. దీనికి ప్రైమరీ రీజన్ ఏంటంటే వాళ్ళ పోస్చర్, వాళ్ళు కూర్చునే విధానం, వాళ్ళు చేసే పద్ధతి, ఆ కంప్యూటర్కి, మౌస్కి, కీప్యాడ్కి ఉండాల్సిన పద్ధతిలో, వాడాల్సిన పద్ధతిలో వాడకపోవడం, ఎక్కువ అవర్స్ ఒకే పొజిషన్లో ఉండడం, కాన్స్టెంట్గా మానిటర్ని స్టేర్ చేయడం, వీటిలన్నిటి వల్ల కొన్ని హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తయారవుతున్నాయి. ఇవే కాకుండా మానసికంగా కూడా కొద్దిగా దీని ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తుంటున్నాయి, అంటే డిప్రెషన్ను, లేకపోతే యాంగ్జైటీ డిజార్డరు, మ్యానియా ఇలాంటివన్నీ కూడా తయారవుతున్నాయి. వీటి ద్వారా కొన్ని మెడికల్ హెల్త్ ఇష్యూస్ కూడా కనెక్టెడ్గా వస్తున్నాయి. వాటికి కామన్గా పెట్టే హెడ్డింగ్ మెటబాలిక్ సిండ్రోమ్ ఎక్స్ అంటాం. వీటిల్లో ముఖ్యమైనది డయాబెటీసు, హార్ట్ డిజీజు, హార్ట్ అటాక్స్, బ్లడ్ ప్రెషరు, హై కొలెస్ట్రాలు, డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్స్, ఇవన్నీ కూడా బాడీ జనరల్గా హెల్దీగా ఉండడానికి తోడ్పడాల్సింది. బట్ ఈ స్ట్రెస్, ఈ మెకానికల్ లైఫ్, ల్యాక్ ఆఫ్ రెస్టింగ్ వీటిలన్నిటి వల్ల వీటి ప్రజెంటేషన్స్ ఎస్పెషలీ ఐటీ ఇండస్ట్రీలో యంగర్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో వీటిలన్నింటినీ గ్రూప్ చేసి ఆఫీస్ సిండ్రోమ్ అని పెట్టారు. సో కామన్గా గమనిస్తే ఇట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ వర్క్ దట్ ఈస్ కాజింగ్ ద ప్రాబ్లమ్. ఓకే. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటూ ఉంటాయి, మోస్ట్ ఇంపార్టెంట్. డాక్టర్ కావ్య గారు, ఉమెన్ కూడా ఈక్వల్లీ ఇలాంటి జాబ్స్ అన్ని చేస్తున్నారు, ఐటీలో ఉంటున్నారు, బీపీవీలో ఉంటున్నారు, బీపీఓస్లో అండ్ నైట్ షిఫ్ట్స్ కూడా చేస్తున్నారు, వీళ్ళకి ఎలా ఉంటుంది అంటారు, హెల్త్ ఎలా డిస్టర్బ్ అవుతుంది? డెఫినెట్గా అండి, ఇట్ ఈస్ లైక్ మనకి ఇప్పుడు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఫస్ట్ మనకి రిఫ్లెక్షన్ చేంజ్ వచ్చి రిఫ్లెక్ట్ అయ్యేది మెన్స్ట్రల్ ప్యాటర్న్ మీద. సో నైట్ షిఫ్ట్స్, మళ్ళీ డే షిఫ్ట్స్, ఒక సర్కేడియన్ రిధమ్ అనేది మనకి బాడీలో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి హార్మోన్స్ కూడా హెచ్చు తగులు అన్నవి స్టార్ట్ అవుతాయి. సో ఇంకొకటి సార్ అన్నట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఇట్ విల్ స్టార్ట్ విత్ మెటబాలిక్ డిజార్డర్ కాబట్టి మనకి మోస్ట్ కామన్గా చూసేది పీసీఓడీ అండి. వీళ్ళలో ఫస్ట్ పీరియడ్స్ మంత్ మంత్కి వచ్చినా కూడా డేట్స్ అన్నవి ఆల్టర్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ చేంజ్ వచ్చి అది, తర్వాత స్లో స్లోగా అబ్డోమిన్ ఏరియాలో ఫ్యాట్ అన్నది ఫస్ట్ అక్కడ డిపాజిట్ అవుతుంది, అక్కడే వాళ్ళు వెయిట్ చేంజెస్లో చూసుకోవచ్చు అనమాట. సో ఇలా పీసీఓడీ కనుక వాళ్ళు అలానే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకున్న వర్క్ స్ట్రెస్లో, వర్క్ ప్రెషర్లో, టార్గెట్స్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఉండే ఎవ్రీ మంత్ మెన్స్ట్రల్ సైకిల్లో ఏ డేట్ అన్నది కూడా మర్చిపోతున్నారు. ఇఫ్ ఐ యాజ్ అ పేషెంట్, మీ లాస్ట్ పీరియడ్ డేట్ ఎప్పుడండి అంటే దే వోంట్ బి క్విక్ టు సే. సో బికాస్ దే ఆర్ ఫర్గెటింగ్ వాళ్ళ డేట్ ఎప్పుడు, ఎన్ని డేస్కి రావాలి, ఒకవేళ వస్తే ఎన్ని రోజులు ఉండాలి, ఆ ప్యాటర్నే మర్చిపోతున్నారు అనమాట. సో అంతలా దే ఆర్ గెట్టింగ్ లాస్ట్ ఇన్ ద వర్క్ ప్రెషర్ అండ్ లైఫ్ స్టైల్. సో డెఫినెట్గా పీసీఓడీ అన్నది మనం 10 మంది అమ్మాయిల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 6 to 8 ఆర్ హ్యావింగ్ పీసీఓడీ. సో ఇది లాంగ్ రన్లో ఎట్లా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అంటే సార్ అన్నట్టు మెటబాలిక్ డిజార్డర్, డయాబెటీస్, హార్ట్ డిసీజ్, బీపీ అవన్నీ, ఆ తర్వాత ఇన్ఫర్టిలిటీలో కూడా మనము సైమల్టేనియస్గా చూస్తూ ఉంటాం. ఓకే. డాక్టర్ రాజేష్ గారు, ఇలాంటి ప్రొఫెషన్స్లో ఉండే వాళ్ళకి ఇయర్లీ హెల్త్ చెకప్స్ కూడా ఉంటుంటాయి. చాలామంది అనుకుంటారు ఇయర్లీ హెల్త్ చెకప్స్ చేయించుకుంటున్నాం కదా, అవి నార్మల్గానే ఉన్నాయి కదా, వీఆర్ ఓకే అనుకుంటారు, దాని గురించి మీరేమంటారు? చాలా ఇంపార్టెంట్ మ్యాండేటరీ థింగ్ అండి ఇయర్లీ హెల్త్ చెకప్స్ ఈ కంపెనీస్లో. ఎస్, నేను కూడా నా డే టు డే ప్రాక్టీస్లో వీళ్ళని చూస్తుంటాను. మీరు అన్నట్టు మోస్ట్ ఆఫ్ దెమ్ బ్లడ్ టెస్ట్లు నార్మల్ ఉండొచ్చు, బట్ ఆబ్జెక్టివ్గా చెక్ చేసినప్పుడు వీళ్ళకి బ్లడ్ ప్రెషర్ కనిపించడం లేదు, మానసికంగా ఎఫెక్ట్ అయి ఉండడం,
స్లీప్ ఆల్టర్డ్గా ఉండడం. ఇది ఏంటంటే మనం ఆ ప్రాసెస్ జరిగిన వెంటనే బాడీలో చేంజెస్ కనపడమండి. బాడీ చాలా అడాప్టివ్ నేచర్స్ ఉంటాయి. ఎప్పుడైతే తాడు తెగే వరకు లాగుతారో అప్పుడు కనిపిస్తాయి అన్నీ. అది కనిపించినప్పుడు మాత్రం ఇట్ ఇస్ టూ లేట్. సో అంతకన్నా ముందే మనం రిజాల్వ్ చేసుకోవాలి. సో ఆబ్జెక్టివ్గా కనిపించే వాటిలో ఎక్కువగా ఈ హై కొలెస్ట్రాల్, విటమిన్ డి డెఫిషియన్సీ, బ్లడ్ ప్రెషరు, బార్డర్ లైన్ డయాబెటీస్ చాలా కామన్గా నేను గమనించేది ఏంటంటే ఈ పేషెంట్స్లో, సార్ ఇది బార్డర్ లైనే కదా సార్ వదిలేయచ్చు కదా సార్ అంటారు. కానీ మన ఏషియన్ పాపులేషన్లో చాలా స్ట్రింజెంట్గా డయాబెటీస్ కంట్రోల్ చేయమని అడ్వైజెస్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళల్లో హార్ట్ డిజీజ్ చాలా ఎక్కువ. ప్రపంచం మొత్తం కంపేర్ చేస్తే హార్ట్ వ్యాధితో చనిపోయే ఇండియన్ పాపులేషన్ ఎక్కువగా ఉంది. అది ఏజ్ గ్రూప్లో చూస్తే ఇంకా తక్కువ ఏజ్లో చనిపోతున్నారు. వీటిలన్నిటికి ముఖ్యమైన కారణం డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. ఇవి ఎక్కువ ప్రివలెన్స్ ఈ గ్రూప్లో కనిపిస్తుంది ఐటీ ప్రొఫెషనల్స్లో. దెన్ ఒక 15-20 సంవత్సరాల క్రితం సైకాట్రిక్ డిజీజ్ అంటే ఏంటది అనేవాళ్ళు, ఇప్పుడు చాలా కామన్, వెరీ వెరీ కామన్. ఈ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సైకాట్రిక్ డిజీజెస్ ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఎక్కువగా చెప్పాలంటే సైకలాజికల్ డిజీజెస్, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, టార్గెట్ ఓరియంటెడ్ జాబ్స్, వాళ్ళు అసలు పీస్ఫుల్గా రిలాక్స్ అవ్వడం అనేది జరగట్లేదు. ఒక్కొక్కరిని అడుగుతుంటే సార్ మేము 16-18 అవర్స్ పనిచేస్తాం అంటారు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. బాడీ డివైజ్ చేసినప్పుడు, దేవుడు డివైజ్ చేసినప్పుడు దానికి ఇంత రిక్వైర్మెంట్ ఆఫ్ రెస్ట్ కావాలని చెప్పి ఉంది అది. దానికి అగేన్స్ట్గా చేసినప్పుడు ఎక్కువ కాలం దాన్ని సస్టైన్ చేయలేరు. యూ విల్ గెట్ సమ్ ప్రాబ్లమ్ ఆర్ ద అదర్. సో ఏదైతే రొటీన్గా మనం టెస్టులు చేస్తున్నామో, ఎస్ దే ఆర్ గుడ్ అండ్ మ్యాండేటరీ. బట్ టెస్ట్లు అన్నీ నార్మల్ ఉన్నాయి, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నైట్ షిఫ్ట్లు నాయి ఇష్టం వచ్చినట్టు చేస్తాను, సరిగ్గా తినను లేకపోతే సరిగ్గా తినకుండా ఇంకోటి వేరే వ్యసనాలు ఉన్నాయి కదా, ఇవన్నీ చేస్తానంటే దెర్ ఈస్ ఎ ప్రాబ్లం. యంగర్ ఏజ్ గ్రూప్లో బాడీ టాలరేట్ చేస్తుందేమో కానీ ఏజ్ పెరిగే కొద్ది ఇట్ విల్ షో అప్. మీరు ఇప్పుడు చెప్పారండి పీస్ఫుల్గా రెస్ట్ అనేది ఉండదని. చాలామంది అనుకుంటారు వీళ్ళకి చాలా వరకు 5-day week ఉంటుందండి, సాటర్డే సండే ఫుల్గా రెస్ట్ తీసుకుంటాం, మిగతా 5 డేస్ బాగానే వర్క్ చేస్తాం అనుకుంటారు, కానీ అది కరెక్టేనంటారా? ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉందండి, కావ్య గారు చెప్పారు హార్మోనల్ డిస్టర్బెన్స్ వస్తే లేడీస్లోనే కాదు ప్రతి ఒక్కరిలో ప్రాబ్లం వస్తుంది. ఈ స్లీప్ అనేది హార్మోన్స్కి రిలేటెడ్. మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది బాడీలో, అది ఆ హార్మోన్ సెక్రెట్ అయినప్పుడు మనకు నిద్ర అనేది వస్తుంది. సో ఈ హార్మోన్స్ ఒక బ్యాలెన్స్లో మెయింటైన్ అవుతాయి. యాక్టివిటీ చేసేటప్పుడు ఒక వేరే హార్మోన్స్ ఉంటాయి, నిద్రపోయేటప్పుడు ఒక వేరే హార్మోన్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే దీన్ని డిస్టర్బ్ చేస్తామో బాడీ మీద విపరీతమైన స్ట్రెస్, ప్రతి కణం మీద స్ట్రెస్ ఉంటుంది. సో మార్పులు చాలా వచ్చి కొంతసేపు రివర్సిబుల్ ఉంటాయి, కాస్త రోజులు అట్లాగే కంటిన్యూ అయితే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరిగిపోద్ది. సో ఈ హార్మోన్ బ్యాలెన్స్ అనేది చేయనప్పుడు మీకు ప్రాబ్లం. సో నేను 5 రోజులు పిచ్చిగా కష్టపడిపోయి ఆ 2 రోజులు రెస్ట్ తీసుకుంటా అంటే సాగదు. దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను. డయాబెటీస్ పేషెంట్స్లో కామన్గా మన కంట్రీలో డయాబెటీస్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని కోట్ చేస్తున్నానండి, ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, వారానికి ఒకసారి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎక్సర్సైజ్, స్టిల్ ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకే బెటర్ కంట్రోల్, బెటర్ కాంప్లికేషన్స్ లేని లైఫ్. డైలీ 20 మినిట్స్ అలా చేయడం, అయితే వీకెండ్స్ లో ఒకటేసారి 1-2 అవర్స్ అట్లా చేయడం. సో మీరు అడిగిన ప్రశ్నకి ఎవ్రీడే రెస్ట్ అనేది ఇంపార్టెంట్. నేను 2 రోజులే రెస్ట్ తీసుకొని మిగతా 5 రోజులు పనిచేస్తానంటే కుదరదు, దెర్ విల్ బి అ ప్రాబ్లం. నాట్ ఇన్ ఇమ్మీడియట్ ఫ్యూచర్, లాంగ్ రన్ లో మాత్రం డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి. డాక్టర్ కావ్య గారు, అంటే రాజేష్ సార్ చెప్తున్నట్టుగా ఇంకా అపార్ట్ ఫ్రమ్ ఈ రిస్క్, ఈ టెన్షన్స్ వీటితో పాటు ఉమెన్కి ఇంకెంతైనా హౌస్ హోల్డ్ చోర్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ, ఒకవేళ పిల్లలు ఉంటే చిన్నపిల్లలు వాళ్ళని మేనేజ్ చేయడం, ఈ ఎక్స్ట్రా స్ట్రెస్ కూడా ఉంటుంది. ఎంత ఇన్ అవేడేస్ వర్క్స్ షేర్ చేసుకున్నా ఉమెన్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు ఇంకా రిస్క్లో జోన్లో ఉంటారండి. డెఫినెట్గా ఈ స్ట్రెస్తో పాటు వాళ్ళకి మనకి పీరియడ్స్ ముందు పిఎంఎస్ అంటాం. ఈ పిఎంఎస్ అన్నదంటే ప్రీ మెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిజార్డర్. ఈ దీంతో కూడా ఇవి కూడా అగ్రవేట్ అవుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ దెర్ ఈస్ అండర్లయింగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మన వర్క్ ప్యాటర్న్ వల్ల అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇంకోటి ఉమెన్ అంటే మల్టీ టాస్కింగ్ అనేది మన సొసైటీలో ఒకటి లేబుల్ చేసేసారు. బట్ వాట్ ఐ ఫీల్, ట్రెండ్ హ్యాస్ టు చేంజ్. మెన్ అండ్ ఉమెన్ హ్యావ్ టు ఈక్వల్లీ షేర్. ఎంత ఈక్వల్లీ షేర్ చేసుకున్నా కూడా చిల్డ్రన్ ఆర్ మోర్ ఇన్ఫ్లిక్టెడ్ టు మదర్. సో ఆ బాండింగ్ అనేదాన్ని, అంటే ఇంకా ఫాదర్ కూడా ఈక్వల్గా ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీని కూడా షేర్ చేసుకోవడము, ఇంట్లో హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ కూడా షేర్ చేసుకోవడం. ఇంకోటి ఇన్లా సపోర్ట్. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. బట్ వాట్ ఐ ఫీల్, ఇప్పుడు ఉన్న దాంట్లో జాయింట్ ఫ్యామిలీ యొక్క రిక్వైర్మెంట్ చాలా ఉంది.
మనకి ఇంట్లో ఇన్లాస్ ఉండి కొంచెం పిల్లల్ని చూసుకొని వాళ్ళకి టైంకి కొంచెం ఏదో ఒకటి పెట్టి అట్లా చూసుకుంటే ఉమెన్ మీద స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో దట్ న్యూక్లియర్ ఫ్యామిలీ కల్చర్ షుడ్ టర్న్ టు జాయింట్ ఫ్యామిలీ కల్చర్. ఈ రోజుల్లో అది రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది అన్నది వాట్ ఐ పర్సనలీ ఫీల్. ఇంకొకటి ఇది ప్రీ మెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిజార్డర్ అనుకున్నాం కదండి, ఇది ఏంటంటే పీరియడ్స్ ముందు అంటే ఓవులేషన్ తర్వాత అండం ఎప్పుడైతే విడుదల అవుతుందో అప్పటి నుంచి కొంచెం మనకి ప్రొజెస్టెరాన్ ఈస్ట్రోజన్ హార్మోన్స్లో కొంచెం ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆల్రెడీ దే ఆర్ అండర్ ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ బికాస్ ఆఫ్ ద జాబ్ అండ్ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల దే విల్ హ్యావ్ బిహేవియరల్ ఇష్యూస్ ఆల్సో. వాళ్ళ లోపల తెలియని ఆందోళన రావడము, ఇంకొకటి ఊరికే చిరాకు రావడము, కోపం రావడము, రొమ్ముల్లో మార్పు రావడం, అవి అంటే సైక్లికల్ మాస్టాలజీ అంటారు. అది ఈ టైంలో ఇంకెక్కువ ఉంటుంది అన్నమాట, పెరగడము తగ్గడం. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ ఓవర్ ఇయర్స్ ఇట్లా బ్రెస్ట్ సైజ్ పెరగడం తగ్గడం వల్ల ఆ బ్రెస్ట్ సెల్స్ లోపల జెనెటిక్ మ్యుటేషన్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద మోస్ట్ కామన్ లీడింగ్ కాజ్ ఫర్ ద క్యాన్సర్ బ్రెస్ట్. ఓకే, సో ఇండైరెక్ట్ ఎవ్రీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విల్ ఫైనల్లీ లీడ్ టు మనం అనుకున్నట్టు మెటబాలిక్ డిజార్డర్స్, క్యాన్సర్. మోస్ట్ కామన్ క్యాన్సర్స్ వచ్చి బ్రెస్ట్, తర్వాత కోలన్ క్యాన్సర్. అలా డాక్టర్ రాజేష్ గారు, అంటే అపార్ట్ ఫ్రమ్ ఈ వర్క్ స్ట్రెస్, ఇవన్నీ టార్గెట్స్ ఇవన్నీ ఉంటుంటాయి, ఎమోషనల్గా ఉంటుంటారు మెన్ ఆర్ ఉమెన్ ఎనీబడి. ఈ టార్గెట్స్ తోటి, ఆ నైట్ షిఫ్ట్స్ తోటి, ఇంకా నిద్ర సరిగా, అంటే అవన్నీ ఆల్టర్ అవుతూ ఉంటాయి కదండి. మీరు ఇందాక చెప్పారు వీక్ అంతా వర్క్ చేసి వీకెండ్స్లో పడుకోవడం, లేకపోతే వాళ్ళకి షిఫ్ట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి, వాళ్ళ నిద్ర కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉండి, చాలాసార్లు సెడిటివ్స్ అడిగే సిచ్యువేషన్, నిద్ర బాగా పట్టడానికి మెడిసిన్స్ అడిగే సిచ్యువేషన్ కూడా మీరు గమనిస్తూ ఉంటారు. అవునండి, ఇప్పుడు ఈ స్లీప్ అనేది బిగర్ ఇష్యూ అండి. అంటే దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కానీ మెడికల్ పరంగా, బట్ మెజారిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ స్లీప్కి రిలేటెడ్గా వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన టెర్మినాలజీ అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. అదేంటంటే ఈ ఉబ్బకాయం వల్ల శ్వాస సరిగ్గా ఆడక స్లీప్లో డిస్టర్బెన్స్ వచ్చి హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్స్ ఎ మేజర్ ప్రాబ్లం, క్లినికల్ ప్రాబ్లం. బట్ రికగ్నిషన్ ప్యాటర్న్ తక్కువ ఉంది పేషెంట్కి కూడా, ఇదేంతో లేదు సార్ చెప్తున్నారు అనే ఉంది, అంటే అవేర్నెస్ లేదు దాని గురించి. ఎస్, బట్ స్లీప్ చాలా వైటల్ అండి. ఈ స్లీప్లో కామన్ మ్యాన్కి అర్థం కావాల్సింది ఏంటంటే టూ పార్ట్స్ ఆఫ్ స్లీప్ ఉంటాయి. ఏంటంటే నాన్ రొటేటరీ ఐ మూమెంట్, రొటేటరీ ఐ మూమెంట్. ఇవి ప్రాపర్గా సాగాలి అంటే అరౌండ్ 5 to 6 hours పడుకుంటేనే జరుగుతుంది. ఎప్పుడైతే ఈ సెగ్మెంట్ కంప్లీట్ అవుతుందో అప్పుడే బ్రెయిన్కి రెస్ట్, రెస్టరేషను, రిపేర్ అనేది జరుగుద్ది. అలా జరిగినప్పుడే నెక్స్ట్ డేకి 100% వర్క్ కెపాసిటీ, కాన్సన్ట్రేషను, ఎబిలిటీ వస్తుంది. ఎవరైతే ఇలా పడుకోరో వాళ్ళకి సరిగ్గా యాప్టిట్యూడ్ ఉండదు నెక్స్ట్ డే పర్ఫార్మెన్స్కి. నా మీరు అడిగిన క్వశ్చన్కి ఆల్కహాల్ ద్వారానో, సెడేటివ్స్ ద్వారానో, ఇంకేదో ద్వారానో ఆర్టిఫిషియల్గా ఇండ్యూస్ చేసుకుంటే ఇట్ ఈస్ నాట్ సిమిలర్ టు న్యాచురల్గా వచ్చే స్లీప్. ఏదైతే హార్మోన్ బ్యాలెన్స్తో వచ్చేది, ఎక్కడైతే ప్రాపర్ ఆ నేను చెప్పిన ప్యాటర్న్ ఆఫ్ స్లీప్ జరుగుద్దో అది జరగదు ఈ ఆర్టిఫిషియల్ ఇండ్యూస్ స్లీప్లో. సో ఎఫెక్టివ్గా బ్రెయిన్కి అంత రెస్ట్ అనేది ఉండదు, దాని పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కాదు. సో మీ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉంటుందో, నేను నిద్రపోవాలనేది న్యాచురల్గా వస్తేనే మంచిది. ఎస్, కొన్ని కండిషన్స్లో ట్యాబ్లెట్స్ అవసరం, బట్ అది టెంపరీగా ఉండదు, నాట్ ఆన్ లాంగ్ టర్మ్ బేసిస్. అది డాక్టర్ని సంప్రదించి, జనరల్గా ఏంటంటే ఓవర్ ద కౌంటర్ కొనేసుకొని వేసేసుకుంటుంటారు, అది రాంగ్ అండి. డాక్టర్ని సంప్రదించి అసలు ప్రాబ్లం ఏంటి ఐడెంటిఫై చేయాలి. ఈ స్లీప్ డిస్టర్బెన్స్కి కారణాలు చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళలో తీసుకుందాం, ఫ్రీక్వెంట్ యూరినేషన్ చాలా కామనెస్ట్ రీజన్, దానికి ట్రీట్మెంట్ ఇస్తే నిద్రపోతారు ప్రాపర్గా. అలాగే ఆయాసం ఉన్న వాళ్ళని తీసుకుందాం, ఆయాసంతో వాళ్ళు మేల్కొని రాత్రులు నిద్ర డిస్టర్బ్ అవుతుంది, ఆ ఆయాసానికి ట్రీట్మెంట్ తీసుకుంటే నిద్ర వస్తుంది. వీటిలన్నిటికీ నిద్ర టాబ్లెట్లు వేసుకుంటే రాంగ్. సైకలాజికల్ ప్రాబ్లం ఉంటే సైకాలజిస్ట్, ప్రాపర్ అసెస్మెంట్ జరిగి ఎందుకు వస్తుందో దాన్ని నిర్ధారించుకొని దానికి ట్రీట్మెంట్ ఇస్తే వీళ్ళకి స్లీప్ ప్యాటర్న్ సెట్ అయిపోయి యాక్చువల్లీ రావాల్సిన 100% రిజల్ట్స్ వస్తాయి. డాక్టర్ కావ్య, డాక్టర్ రాజేష్ గారు, షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత డ్రై ఐ సిండ్రోమ్, బాగా స్క్రీన్ టైం ఎక్కువగా ఉండే వాళ్ళకి అదొక సిండ్రోమ్ ఉంటుంది అంటారు, అదేంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, అండ్ ఈ ఐటీ ప్రొఫెషన్స్లో ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళకి మేల్ ఇన్ఫెర్టిలిటీ కూడా ఎక్కువ అంటారు, అంతే ఎక్కువ కూర్చొని చేసే జాబ్స్లో ఐటీ ప్రొఫెషనల్స్లో ఆఫీస్ సిండ్రోమ్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, మేల్ ఇన్ఫెర్టిలిటీ ఎందుకు ఇంతగా పెరుగుతుంది, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్య, సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ గారులను అడిగి. డాక్టర్ రాజేష్ గారు, డ్రై ఐ సిండ్రోమ్ అంటే ఏంటండి, అంటే స్క్రీన్ ఎక్కువగా చూడడం వల్లనే వస్తుందా, ఏజ్తో పాటు తలెత్తే సమస్య ఇది? కామన్గా అండి, మీరు గమనిస్తే మనం కళ్ళు బ్లింక్ చేస్తూ ఉంటాం, అది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. సో జనరల్గా మనం బ్లింక్ చేసినప్పుడల్లా
ఒక లూబ్రికెంట్ సర్ఫేస్ మెటీరియల్కి అందుతూ ఉంటుంది. సో ఈ ఐ అనేది మాయిస్ట్ అండ్ షైనీగా మెయింటైన్ చేయాలి ఆల్ ద టైమ్, దట్ ఈస్ రిక్వైర్డ్. సపోజ్ ఒక పర్సన్ ఆ బ్లింకింగ్ తక్కువ చేశారనుకోండి, దెర్ ఈస్ ఆల్వేస్ డ్రైనెస్. ఎక్కడైతే ఆ షైనింగ్నెస్ పోద్దో డ్రై ఫామ్ అవుద్ది, ఆ డ్రైనెస్ ఫామ్ అవుతూ ఐస్కి ఇరిటేషన్ తయారవుద్ది. సో ఆ ఇరిటేషన్ తయారవడమే ఈ డ్రై ఐ సిండ్రోమ్. సో దీనికి ముఖ్యమైన కారణం కాన్సన్ట్రేషన్ ఆన్ ఆ సిస్టమ్ మీద అండ్ ప్రొలాంగ్డ్ స్టేరింగ్. అంటే వాళ్ళు ఏంటంటే ఆ జాబ్లో ఇండల్జ్ అయిపోయి అసలు నాచురల్గా చేయాల్సిన ప్రక్రియను కూడా మర్చిపోతారు, ఎందుకంటే అది టార్గెట్ ఓరియంటెడ్, వాడికి అయిపోవాలి అది. అది అవర్స్ టుగెదర్ చేస్తారు. అలా చేసినప్పుడు ఈ ప్రాబ్లం తలెత్తుతుంటుంది. దీనికి ఇంకో ఇండైరెక్ట్ సమస్య అండి, వీళ్ళు ఎప్పుడైతే ఈ టార్గెట్ ఓరియంటెడ్ జాబ్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నారో నార్మల్గా తీసుకోవాల్సిన డైట్, వాటరు మిస్ అవుతారు. ఎప్పుడైతే వాటర్ క్వాంటిటీ మనం తక్కువ తీసుకుంటున్నామో అప్పుడు అగైన్ బాడీలో వాటర్ తేమ తక్కువ అయిపోయి ఈ మాయిశ్చర్ మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. సో ఇవన్నీ కూడా గమనించుకో, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్ ఉన్నప్పుడు డ్రై ఐ సిండ్రోమ్ రావడానికి అంత ఈజీగా రాదు. బేసిక్లీ బ్లింకింగ్ చేసినప్పుడు కూడా మీకు వాటర్ ఉంటేనే కదా అక్కడ సర్ఫేస్ మెయింటైన్ అయ్యేది, అది కూడా మెయింటైన్ చేయలేకపోతే ఎట్లా? సో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ బ్రేక్స్ తీసుకోవాలి. బ్రేక్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ స్టేరింగ్ తగ్గుద్ది అండ్ వాటర్ కన్సంప్షన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇఫ్ ఇట్స్ నాట్ వాటర్, సమ్ ఫ్లూయిడ్ కన్సంప్షన్ కంపల్సరీ ఉండాలి. అలాగే ఈ స్క్రీన్స్కి ప్రొటెక్టివ్ ఏవేవో వచ్చున్నాయి, గ్యాజెట్ ఎస్, అలాంటివి అప్లై చేసుకోవాలి ఇన్ అప్రోప్రియేట్ సిచ్యువేషన్స్. దాని నెక్స్ట్ వీళ్ళు ఐ చెకప్కి వెళ్తుండాలి రెగ్యులర్గా, ఎవరైతే స్క్రీన్ ఎక్కువ చూస్తారో. ఎస్పెషలీ అసోసియేటెడ్ డిజీజ్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఐ కండిషన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి, వీళ్ళు పోతుండాలి. మరి ఈ డ్రై ఐ సిండ్రోమ్ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, జనరల్గా ఇచ్చితో స్టార్ట్ అవుతుంది, తర్వాత మంట తయారవుతుంది, తర్వాత ఎర్రగా ఐ తయారవుతుంది. ఇంకా ఇది ప్రొలాంగ్ చేస్తే ఆ విజువల్ ఏదైతే మనకి విజువల్ థింగ్స్ ఉంటాయో అవి కూడా పోయేదానికి ఇంపేర్మెంట్ వస్తుంది. సో ఇవన్నీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి సింపుల్ మెజర్స్, ఫ్రీక్వెంట్ బ్రేక్స్, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్, మేక్ ష్యూర్ యూఆర్ బ్లింకింగ్, నాట్ స్టేరింగ్ అట్ ద స్క్రీన్ అండ్ పొజిషన్ ఆఫ్ ద స్క్రీన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఐ లెవెల్కి పొజిషన్ చేసుకోవడం, దాన్ని ఆ విధంగా చేసుకుంటే ఈ డ్రై ఐ సిండ్రోమ్ని ఈజీగా ప్రివెంట్ చేసుకోవచ్చు. డాక్టర్ కావ్య గారు, రాజేష్ గారు చెప్తున్నట్టుగా అంటే అవన్నీ ఉమెన్కి కూడా అప్లై అవుతాయి అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎర్గోనామిక్స్ సార్ మెన్షన్ చేసింది, అది అంటే ఉమెన్ కూడా ఫాలో అవ్వకపోతే డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ బ్యాక్ ఎక్స్ కానీ ఎక్కువ వచ్చే రిస్క్ ఉంటుంది కదా? ఉంటుందండి డెఫినెట్గా. అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి ఫర్టిలిటీ మీద ఎట్లా ఎఫెక్ట్ ఇస్తుంది నేను చెప్తాను. ఇవి మనకి జెండర్ డిఫరెన్సియేషన్ అయితే లేదు సార్ చెప్పిన దాంట్లో, అప్లైస్ టు ఉమెన్ అని మీరు కూడా చెప్పారు. సో ఇది డిస్క్ ప్రాబ్లము మనము అర్గోనమిక్స్ అని అంటున్నారు. ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు హౌస్ హోల్డ్ వర్క్ కూడా వాళ్ళే చేసుకోవాలి, దట్ ఈస్ అన్ అడిషనల్ స్ట్రెస్ అగైన్ వాట్ వీ హ్యావ్. సో ఇవన్నీ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్కి న్యాచురల్గా ఉండే రెస్టే లేకుండా పోతుంది. ఇంకొకటి డెఫినెట్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఒకవేళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడైతే ఓవులేట్ అయినప్పుడు సంతానం కోసం ట్రై చేస్తారో దే వోంట్ బి ఏబుల్ టు పార్టిసిపేట్ బికాస్ ఆఫ్ ద డిస్క్ ఇష్యూస్ ఆర్ వాట్ ఎవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూడ్ కూడా ఉండదు. నేను మోస్ట్ కామన్గా చూస్తున్నాను ఇన్ఫర్టిలిటీ కపుల్స్లో ఫస్ట్ వచ్చి సెక్స్ అంటే నార్మల్గా అసలు రొటీన్ సెక్షువల్ ఇదన్నదే లేకుండా పోతుంది, వాళ్ళు కలవడం అన్నదే ఉండదు. మేబీ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ కూడా కష్టమే. దే సే వెన్ ఐ రియలీ లుక్ ఇన్ టు దేర్ హిస్టరీ వాట్ దే సే ఇస్ దట్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఇంటర్కోర్స్. ఒకవేళ చేసుకున్నది అండం విడుదల అయినప్పుడు చేసుకుంటున్నారా, అది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. పోనీ అండం విడుదల ఎప్పుడు అవుతుంది మీకు తెలుస్తుందా? తెలీదు, బికాస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండ్ పీసీఓడి. సో దిస్ ఈస్ హౌ ఇట్ గోస్ రెట్రాస్పెక్టివ్లీ. అండ్ కమింగ్ టు మేల్ పార్ట్నర్ అండి, మేల్ పార్ట్నర్లో మనము సాఫ్ట్వేర్ వాళ్ళలో చూసేది ఊబకాయం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ ఆల్సో అడిక్షన్స్, సిగరెట్ స్మోకింగ్ కానీ, ఆల్కహాలిజం కానీ, డ్రగ్ అబ్యూస్ కానీ, ఇవి కూడా చాలా కామన్గా చూస్తాం. ఇంకొకటి నిద్రలేమి అన్నది ఉంటుంది, ఊబకాయం అన్నది ఉంటుంది. ఒకవేళ కొందరు మోడరేట్ టు ఒబీస్ బిఎంఐ ఉన్నా కూడా ఎక్కువ శాతం వరకు ఫ్యాట్ వచ్చి అబ్డోమిన్ ఏరియాలో పేరుకుపోతుంది, రెస్పెక్టివ్ ఆఫ్ మేల్ ఆర్ ఫీమేల్, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో అయితే పొట్ట చుట్టూ పేరుకుపోతే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది అండాశయాలు. అండాశయాల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది, అనపోజ్డ్ ఈస్ట్రోజన్ అయిపోతుంది. ఏంటంటే ఈ ఎక్స్ట్రా ఫ్యాట్ లేయర్లో కూడా మనకి ఎక్సెస్ ఈస్ట్రోజన్ అనేది సెక్రెట్ అవుతుంది. సో అట్లా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మగవాళ్ళల్లో పొట్ట భాగంలో గనక కొవ్వు ఎక్కువ పేరుకుపోతే అది పొట్ట భాగమే కాకుండా ఎక్కడైతే వాళ్ళ బీజాలు ఉంటాయో వాటి చుట్టూ కూడా ఒక కొవ్వు పొర అన్నది ఏర్పడుతుంది అనమాట. దాంతో ఏవైతే వీర్య కణాలు ఏవైతే ఉంటాయో అవి టైమ్లీ ప్రొడక్షన్ అవ్వాలో బికాజ్ ఆఫ్ ఇంక్రీజ్డ్ టెంపరేచర్, బికాజ్ ఆఫ్ ఫ్యాట్ పేరుకుపోవడం వల్ల అక్కడ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో
ఉండే టెంపరేచర్లో వీర్యకణాలు ఎట్లయితే సస్టైన్ అవుతాయో ఈ టెంపరేచర్లో అలా అవ్వవు. సో ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళ వీర్యకణాల సంఖ్య కూడా పడిపోతుంది అనమాట. సో అట్లా ఇన్ఫర్టిలిటీకి కూడా ఎక్కువ అవుతుంది. డాక్టర్ రాజేష్ గారు, అంటే మేడం చెప్పినట్టుగా అండ్ ఇంకొకటి కూడా, జీన్స్ అనేవి ఎక్కువగా డ్రెస్సింగ్లో జీన్స్ ఎక్కువగా వేసుకునేది మెన్, ఉమెన్తో పోలిస్తే నవడేస్ ఉమెన్ కూడా వేసుకుంటున్నారు, మెన్ ఎక్కువ ఆల్ ది టైమ్ అదే వేసుకుని ఉంటుంటారు. అండ్ ఇలాగ ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ ఎప్పుడు సిస్టమ్స్ కానీ ఒళ్ళో పెట్టుకొని పని చేస్తుంటారు, అది కూడా మేల్ ఇన్ఫెర్టిలిటీకి బాగా దారితీస్తుంది అంటారు. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మీరు ఎర్గోనామిక్స్ గురించి కామెంట్ చేశారు, సో పొజిషనింగ్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉండాలని ఏ సింపుల్ ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలిసిపోద్ది. అది క్లియర్గా మెసేజ్ ఉంది, ఐ లెవెల్లో స్క్రీన్ ఉండాలి, చేతులు కూడా ప్యారలల్గా మెయింటైన్ చేయాలి, బాడీకి దగ్గరగా ఉంచాలి. ఇవి అవాయిడ్ చేస్తే మీరు ప్రాపర్ ఎర్గోనామిక్స్ మెయింటైన్ చేస్తారు. అప్పుడు మీరు తీసిన క్వశ్చన్ ఏంటి, ఇన్ఫర్టిలిటీ ల్యాప్టాప్ ద్వారా ఎందుకు వస్తుంది, వేరింగ్ ఆఫ్ జీన్స్ వల్ల ఎందుకు వస్తుంది అంటే, నార్మల్గా ఈ వీర్యం ఎక్కడైతే తయారవుద్దో ఒక టెంపరేచర్ రెగ్యులేషన్తోనే తయారవుతుంది. ఆ టెంపరేచర్ ఆల్టరేషన్స్ వచ్చినప్పుడు వీర్యకణాలు తయారవడం తగ్గిపోతాయి. సో అది ఎస్పెషలీ ల్యాప్టాప్, ఆ ఫ్యాన్ కిందకే ఉంటుంది ల్యాప్టాప్, సో వేడి బయటికి ఎగ్జాస్ట్ చేస్తుంటుంది. ఆ వేడి వల్ల డెఫినెట్గా వీర్యకణాల ఫార్మేషన్ తగ్గిపోతుంది, నంబర్ వన్. నెంబర్ టూ, మీరు జీన్స్ ప్యాంట్ అంటున్నారు, జీన్స్ ప్యాంటు దో కాటన్తో తయారు చేశారన్నా కానీ చాలా థిక్ మెటీరియల్, అది మన టెంపరేచర్స్కి చాలా డిఫికల్ట్ టు వేర్. వేసుకున్న తర్వాత ఆ టెంపరేచర్ రీటైన్ చేస్తుంది లోపలది, రీటైన్ చేసిన దానివల్ల దీని ఎఫెక్ట్స్, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నావో సస్టైన్డ్గా లాంజివిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ కాలం టెంపరేచర్ హై మెయింటైన్ చేయడం ప్లస్ అబ్నార్మల్ పొజిషనింగ్, ల్యాప్టాప్ పొజిషనింగ్, వేరింగ్ జీన్స్, ఇవన్నీ కూడా రూట్ కాజెస్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. అవే కాకుండా కావ్య గారు చెప్పినట్టు ఇప్పుడు మానసికంగా ఒత్తిడి ఉన్నవాళ్ళు, మెటబాలిక్ డిజీజెస్ నేను ఏదైతే చెప్పాను ఉన్నవాళ్ళు, వీళ్ళందరిలో కూడా ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. ముఖ్యంగా గమనిస్తే డయాబెటీస్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చాలా కామన్, బ్లడ్ ప్రెషర్ అది కూడా కామన్, బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ మెడిసిన్ వల్ల కూడా కామన్. తర్వాత విటమిన్ డి డెఫిషియన్సీ, దానికి క్రూషియల్ రోల్ ఉంది దీంట్లో, లాస్ ఆఫ్ స్లీప్, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ మీరు ఒక రీజన్ ఎతికితే ఇన్ఫర్టిలిటీకి దారితీస్తాయి. సో ఇన్ని కారణాలుగా మనము ఇన్ఫర్టిలిటీని చూడొచ్చు. సో ఇట్లన్నీ సెట్ చేసుకుంటే ఈ ఫర్టిలిటీ రేట్స్ ఏవైతే తక్కువనే ఈజీగా అయితే వితిన్ హ్యాండ్స్లో, హ్యాండ్ గ్రిప్లో ఉండేది ఇది. ప్రాపర్ ఎర్గోనమిక్స్ పాటించడం, ప్రాపర్ డైట్ తీసుకోవడం, ప్రాపర్ రెస్ట్, ఇది ఎంత సింపుల్ చూడండి, మన చేతుల్లో ఉన్నవి అవి చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్నవన్నీ, బట్ ఇది పాసిబుల్ అండి, పాసిబుల్ కాదని కాదు. వాళ్ళు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కూర్చొని దాన్ని డివైజ్ చేసుకొని ప్రాపర్ బ్రేక్స్ తీసుకోండి, ఇట్ ఈస్ నాట్ ఎ డిఫికల్ట్ థింగ్ అంటే ప్రపంచం అంతా చేస్తున్నప్పుడు మనం చేయలేమా? హౌ కమ్ వి ఆర్ డిఫరెంట్? దట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ అవర్ సిస్టమ్. ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ ఫర్ అవర్ హెల్త్. ఇంత చేసేది హెల్త్ కోసమే కదా, హెల్త్ ఈస్ వెల్త్ గాన్ అండి, ఇప్పుడు హెల్త్ ఈస్ మోర్ దాన్ వెల్త్. కరెక్టే కదా, ఇప్పుడు మరీ బాగా తెలిసి వచ్చింది ఫర్ ది లాస్ట్ 2 మంత్స్. ఇంకొకటి ఒక ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాం, ఇట్లా ఊబకాయం అట్లా ఉన్న వాళ్ళు విత్ ఇన్ఫర్టిలిటీ మెన్ ఎస్పెషల్లీ, ఎక్సర్సైజ్ కన్నా కూడా యోగా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ బీజాలు ఏవైతే ఉంటాయో అది ఎక్కువ టెంపరేచర్కి గురయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అదే యోగాలో చూస్తే మనకు టెంపరేచర్ చేంజెస్ అన్నవి టెస్టిస్ చుట్టూ ఉండవు. సో ఇదొక పాయింట్, యోగా మెడిటేషన్ చేస్తే మనకి వీర్యకణాల సంఖ్య అన్నది పెరుగుతుంది. యోగా తోటి ఎక్కువ బెనిఫిట్స్ దాన్ జిమ్ లో మనం ట్రెడ్మిల్ చేసినా ఏది చేసినా కూడా వెయిట్ తక్కువ అవుతారు కానీ కణాల సంఖ్య పెరగదు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక చెప్తున్నారు. సో బేసిక్లీ ఏంటంటే ఇది ఈజీలీ సాల్వబుల్. సో దీనికి ఉదాహరణ లాస్ట్ 2 మంత్స్ కరోనా ప్రభావంతో లాక్డౌన్ ఎలా కూర్చోగలిగాము, అంతకన్నా డిఫికల్ట్ కాదు చేయడం. మనం వర్క్ చేసుకుంటూ కాస్త బ్రేక్స్ తీసుకోమని చేస్తున్నాం. నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోండి, తినాల్సిన టైంలో తినండి, తినే పద్ధతులు పాటించండి. ఇవన్నీ చేస్తే మీరు అనుకున్నట్టు ఇవన్నీ డిఫికల్టా, వెరీ వెరీ సింపుల్. సో ఈజీగా అంటే డాక్టర్ని సంప్రదించుకుంటూ కూడా ఇది సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనండి డాక్టర్ రాజేష్ గారు, డాక్టర్ కావ్య గారు, ఐటీ ప్రొఫెషన్స్ కానీ లేదా ఎక్కువ సిట్టింగ్ ప్రొఫెషన్స్లో ఉండే వాళ్ళు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు ఏంటి, ఆఫీస్ సిండ్రోమ్ అంటే ఏంటి, డ్రై ఐ సిండ్రోమ్ ఉంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి, అసలు వాళ్ళ డైలీ రొటీన్ ఎలా చేంజ్ చేసుకుంటే బెటర్, ఇలాంటి టైంలో ఈ వివరాలను అందించినందుకు థ్యాంక్స్ లాట్. నమస్తే. ఇది ఇవాళ హెల్త్ టైం. నమస్తే.